కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఇక ఈ ప్రీ పోల్ సర్వేలకు సంబంధించినటువంటి ప్రచారం సీరియస్గా నడుస్తోంది. ఏదైతే మొన్న ఇక్కడ కార్పొరేషన్స్ అట్లాగే హైదరాబాద్లో జరిగిన తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలు వీటి మీదన ఏదైతే ప్రత్యేకించి పబ్లిక్ సర్వేలు తీసుకొచ్చినటువంటి పబ్లిక్ పల్స్ పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ సంస్థ అంచనా ఇక్కడ చూస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే అధికారంలోకి రాబోతోంది, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలో రాబోతోంది. అక్కడ ప్రజల్లో 26% మంది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటుంటే 24% మంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని, 15% మంది జేడీఎస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటుంటే ఏమీ చెప్పలేమంటున్నటువంటి వాళ్ళు 31 కాదు అనేటువంటి వాళ్ళు 31% ఉంటే ఏమీ చెప్పనటువంటి వాళ్ళు 4% ఉన్నారట. అదే సందర్భంలో సీట్ల పరంగా లెక్కేసుకున్నప్పుడు 2023 ఎక్స్పెక్టేషన్ వీళ్ళ సర్వే లెక్క ప్రకారం 2018లో 38.14% షేర్ వస్తే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి, 2023లో 41% ఓట్లు పెరగబోతున్నాయని, అంటే 2.86% ఓట్లు పెరగబోతున్నాయని, బీజేపీకి అప్పుడు 36.35% ఓట్లు వస్తే 2018లో 23లో 36% ఓట్లు -0.35% ఓట్లు తగ్గబోతున్నాయని, జేడీఎస్కి 18.3% ఓట్లు వస్తే 2018లో ఇప్పుడు 16కి తగ్గి -2.3 రాబోతోందని, ఇతరులకి 7.21 2018లో వస్తే ఇప్పుడు 7, తద్వారా అక్కడ 0.21 చొప్పున మైనస్ కాబోతోంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు అప్పటితో పోల్చుకుంటే. అదే సందర్భంలో సీట్ల పరంగా చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి క్రిందటిసారి 104 సీట్లు వస్తే ఈసారి 92కే పరిమితం కాబోతోంది. 90 నుంచి 100 సీట్ల రేంజ్లో ఉందది, 104 నుంచి 92 పడిపోబోతుంటే. కాంగ్రెస్ పార్టీ 2018లో 80 సీట్లు సాధిస్తే ఈ దఫా 98 సాధించబోతోంది, 95 నుంచి 105 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అంచనా వేస్తున్నారు. జేడీఎస్కి 2018లో 37 సీట్లు వస్తే ఇది 27కు తగ్గిపోబోతోందని, 25 నుండి 30 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇతరులు 4 సీట్లు 2018లో సాధిస్తే ఈ దఫా కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే సాధించగలరన్నటువంటిది వీళ్ళ అంచనా. ఓవరాల్గా కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుంది, అందులో వీళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు జేడీఎస్ వాళ్ళు అన్నటువంటి విషయం. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ల కూటమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పబ్లిక్ కోరిక అయితే ఆ రూట్లోనే ఉంది, భారతీయ జనతా పార్టీ సంకీర్ణాన్ని కోరుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ని పబ్లిక్ పల్స్కి సంబంధించినటువంటి లెక్కలో వీళ్ళు తేల్చారు.